అందరికీ నమస్కారం. పిల్లా నువ్వు లేని జీవితం ఏమిట్రా, ఆడియో ఫంక్షన్ చేసి వీళ్ళు 4 రోజులు అవ్వలేదు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు అని ఓ చిన్న సందేహంతో వచ్చి ఉంటారు మీరంతా. కాకపోతే అనూప్ని కంగ్రాలేట్ చేయడానికి పర్టికులర్గా ఈ ఫంక్షన్ పెట్టామనుకోండి. ఎస్ డనే, వెరీ గుడ్ మ్యూజిక్, 3 పాటలు మంచి హిట్ అయినాయి, పెద్ద హిట్ అయినాయి. ఆ ఫీడ్బ్యాక్ చూసి నిన్న రాజుగారు నేను, మరి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మన అనూప్ని మనం ముందుకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలి కదా, ఎంకరేజ్ చేయాలి, పోటీ సినిమాలు చేసాం మేము ఎంకరేజ్ కాదు, కంగ్రాచులేట్ చేయాలి కదా అని. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిక్చర్ 14 నవంబర్ రిలీజ్ అవుతుంది. హీరోకి ఒక మంచి భవిష్యత్తు కలగజేసే ప్రథమ సినిమాగా తయారవుతుంది. సో అందరికీ తెలిసిందే ప్రత్యేకత, రాజుగారు బోల్డ్ సినిమాలు తీశాడు, నేను బోల్డ్ సినిమాలు తీశాను, మేమిద్దరం కలిపి ఆ కుర్రాడ మీద ఉన్న ఉత్సాహంతో మేము కలిసి ఇది చేశాము. మీకు అందరికీ తెలుసు ఈ సినిమా ఎందుకు లేట్ అయింది అని. మొన్న నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతుండగా బన్నీ వచ్చాడు, మళ్ళీ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు. అందువల్ల నేను మాట్లాడటంలో ప్రత్యేకంగా జగపతి బాబు గారికి కృతజ్ఞత చెబుదాం అనుకుని అది కుదరలేదు. ఎందుకంటే ఆయన చాలా డిఫికల్ట్ రోల్, మెంటల్గా ఒక డిఫికల్ట్ రోల్, ఒక చనిపోయిన అతని రోల్ తీసుకుని, హరి శ్రీహరి గారి రోల్ తీసుకుని ఆయన యాక్ట్ చేయడం అనేది నిజంగా పెద్ద హృదయంతో చేసినట్టు, చాలా ఇంట్రెస్టెడ్గా చాలా బాగా, ఎంత నడువు నొప్పి ఉన్నా ఆఖరిన క్లైమాక్స్ ఉందనంటే తట్టుకొని ఒక అంబులెన్స్లో వచ్చి యాక్ట్ చేసి వెళ్ళడం అంటే ఒక ఆర్టిస్ట్కి ఉన్న కమిట్మెంట్ ఓ మాదిరి కాదు. అందువల్ల అది కూడా ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను, ఆ రోజు కుదరలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అంటే మాకు ఇప్పటికీ మా ఎస్విసి బ్యానర్లో 17 ఫిలిమ్స్ కంప్లీట్ చేశాం. కలిపి ఒకటే సినిమా గురించి మాట్లాడుకోవడం వేరు. పోతే ఈ సినిమా ఇస్ ఎ లాంగ్ ట్రావెల్ అరవింద్ గారికి నాకు, అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఈ సినిమా గురించి కథ అనుకున్నప్పటి నుంచి మాట్లాడుతూ ఫైనల్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాము. సో 10 ఆర్యా దగ్గర నుంచి అరవింద్ గారితో ఒక రిలేషన్ బిల్డ్ అయ్యి, అలా అంటే ఎంత క్లోజ్ అంటే ఇప్పుడు మేము ఇద్దరము ప్రతి సినిమాది గీతాలో చేస్తున్న సినిమా కానీ మా బ్యానర్లో చేస్తున్న సినిమా కానీ స్టోరీలు అన్నీ మాట్లాడుకుంటాం. ఎలా అంటే అంత ఓపెన్గా మాట్లాడుకుంటాం, ఎలా వచ్చింది సినిమా, ఏ రేంజ్లో ఉంటాము, ఇవన్నీ అంత డీప్గా మాట్లాడుకునే రిలేషన్ బిల్డ్ అయింది. సో అలా ఈ 2 సంస్థలు కలిపి చేయడం ఈ సినిమా అనేది మెయిన్గా ఒక అసెట్. అంటే ఈ సినిమాని మేము ముందు మొదలుపెట్టినప్పుడు మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పినప్పుడు తేజుని అలా కేరింత కనుక్కొని రవికుమార్ చౌదరి కథ చెప్పిన తర్వాత దీనికి తీసుకొని ఇలా రెడీ చేశాం దీన్ని. సో రవికుమార్ చౌదరి ఈ కథ చెప్పినప్పుడు నాకు దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంది. సో సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా చేశాడు. ఈ సినిమాకు పెద్ద అసెట్ స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇలేరీస్గా ఆడియన్స్ని నవ్విస్తూ ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లేతో చెప్తూ, డెఫినెట్గా నాకు తెలిసి ఒక కొత్త స్క్రీన్ ప్లే ఇది, ఇప్పటివరకు మనం ఏ సినిమాలో చూసి ఉన్నాం. సో ఒక అంత ఫ్రెష్ స్క్రీన్ ప్లేగా చేసిన సినిమా ఇది. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సినిమా మేము అనుకున్నట్టు 100% ఆడియన్స్కి రీచ్ అవుతుందని. సో థ్యాంక్ యూ రవి. అండ్ నవంబర్ 14 ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. ఎస్పెషలీ అనూప్ గురించి మాట్లాడాలి. అనూప్కి నాకు దిల్ సినిమా దగ్గర నుంచి ఒక ఫస్ట్ సినిమాకి ఆర్పి గారితో పాటు తను కలిపి వర్క్ చేశాడు. సో అప్పటి నుంచే అనూప్కి నాకు ఒక రిలేషన్ బిల్డ్ అయింది. తర్వాత కొత్త బంగారు లోకంకు నాకు ఎమర్జెన్సీగా రీరికార్డింగ్ చేయాలి. అప్పటికే తను మ్యూజిక్ డైరెక్టర్, నేను అడగగానే వచ్చి ఆ రోజే నాకు ఆ సినిమాని కూడా రీరికార్డింగ్ చేసి ఇచ్చాడు. అంటే అంత క్లోజ్ రిలేషన్. సో అనూప్తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలి, బట్ ఏ ప్రాజెక్ట్కి అనుకున్నట్టుగా కాకుండా ఈ సినిమా అనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ అనూప్ని అనుకోవడము. అనూప్ కూడా అంత ఓపికగా మా టేస్ట్ అర్థం చేసుకొని, అంటే నా దిల్లప్పుడే నన్ను చూశాడు, నేను ఆర్పి గారితో వర్క్ చేశాను అప్పుడే వర్క్ చేస్తున్నప్పుడు చూశాడు కాబట్టి అన్నీ ఆ మ్యూజిక్ ఎలా ఉండాలి ఏంటి. సో నాతో పాటు మ్యూజిక్ విషయంలో హర్షిత్ అండ్ వాసు, రవికుమార్ చౌదరి అందరం కలిపి అనుకొని చేసిన మ్యూజిక్ ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం, ప్రతి ట్యూన్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని, ఇవాళ ఆడియన్స్ దగ్గర నుంచి యునానిమస్గా ఒక 3 పాటలు
దింతానా దింతానా కానీ పిల్ల నువ్వులేని జీవితం సాంగ్ కానీ ఈరోజు తెలిసింది. ఈ మూడు మెలోడీస్ బ్రహ్మాండంగా రీచ్ అయిపోయి అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ ఇంత అప్రిషియేషన్ రావడం ఇస్ ఏ థ్యాంక్ యూ అనూప్, ఇస్ డన్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్. అలాగే ఇంకా మా నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ చాలా ఇంట్రెస్ట్గా వాసు కానీ హర్షిత్ కానీ ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక జనరేషన్ మారుతున్న కొద్దీ టేస్ట్లు మారుతాయి, ఆడియన్స్ కూడా ఎప్పుడు కొత్తవి కోరుకుంటుంటారు. ఎప్పుడో మేము 10 సంవత్సరాల క్రితం తీసిన ఆర్యా గురించే నేను ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, ఇప్పుడు ఇంకొక ఆర్యా కావాలి, ఇంకో కొత్త సినిమా కావాలి. సో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి కొత్తగా రావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. సో ఇలా ఓల్డ్ టీమ్ అందరం కలిపి బాగా చేసాం. సో అల్టిమేట్ తేజు, తేజుకి ఇది మా బ్యానర్లో బన్నీకి ఆర్యాతో ఎంత బాగా పేరు వచ్చిందో ఈ సినిమాతో మేము పిల్లాను లేని జీవితంలో తేజుకి అంత స్టార్ మెటీరియల్. మన ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఈజ్ గోయింగే ఇంకో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకొక స్టార్ తను, అంటే 2 ఇయర్స్ పడద్దా 4 ఇయర్స్ పడద్దా వెయిట్ అండ్ సీ, బట్ ఇట్స్ అ స్టార్ మెటీరియల్. ఈ సినిమాతో చాలా మంచి పేరు కొట్టి తేజు మంచి పొజిషన్లో ఉంటాడు. అందరికి నమస్కారం. అరవింద్ సార్కి అండ్ దిల్రాజ్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, బికాస్ వాళ్ళ ఇచ్చిన సపోర్ట్తోనే ఇవాళ ఆడియోకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. నేను దిల్రాజు సార్తో ఎప్పటి నుంచో వర్క్ చేద్దామని నాకు చాలా ఉండేది, బట్ ఈ ఫిలింతో అది పూర్తయింది. రాజు సార్తో కీబోర్డ్ ప్లేయర్ రైట్ ఫ్రమ్ దిల్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ అతని స్టైల్ అంటే చాలా ఇష్టం, అతని టేస్ట్ అంటే చాలా ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. నా చాలా హ్యాపీ బికాజ్ ఆయన బ్యానర్లో అండ్ 2 బిగ్ బ్యానర్స్లో ఈ ఫిలిం వర్క్ చేయడం అండ్ ఆడియోకి ఇంత ఇన్స్టెంట్ రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫిలిం కూడా చూశానండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం, ఇట్స్ ఎ వెరీ అంటే నాకు తెలిసి ఇట్ విల్ డూ వెరీ వెల్ అని అనిపిస్తుంది. అండ్ మా డైరెక్టర్ గారు రవి గారు అతను కూడా లైక్ అతని క్లారిటీ ద సిచ్యువేషన్స్ హౌఎవర్ లైక్ హీ నరేటెడ్ ద స్టోరీ లైన్ అండ్ సిచ్యువేషన్స్ చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ మై బ్రదర్స్ బన్నీ గారు అండ్ హర్షిత్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ ఆడియోకి చాలా హెల్ప్ అయింది. అండ్ ఓవరాల్గా నాకు సపోర్ట్ చేసిన అంత టీమ్, మా ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టర్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ కూడా ఇంకా ఈ ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలని అండ్ మూవీని కూడా పెద్ద హిట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అయిన శ్రీ అరవింద్ గారికి, శ్రీ దిల్రాజు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సినిమా రన్నింగ్లో ఉండగా ఎప్పుడైపోతుంది సినిమా, ఇప్పుడు తొందరగా రిలీజ్కి వెళ్ళిపోదాం అనిపించిందండి. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఇద్దరు నాకు అవకాశం ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాను మనస్ఫూర్తిగా నాకు ఉంది సార్. ఎందుకంటే నేను మేకింగ్ అంత ఎంజాయ్ చేశాను, ఎక్కడ ఎటువంటి ఈగోస్ లేకుండా అంత సీనియర్ ప్రొడ్యూసర్ అయినా ఒకవేళ నేను పొరపాటున ఎక్కడ తప్పులు చేస్తుంటే ఇది కాదు రవి ఇలా వెళ్దాం అని చిన్నవాళ్ళైనా కూడా అది కాదు సార్ ఇలా చేద్దామని నేను కూడా అర్థం చేసుకొని చాలా అందరం చాలా పాజిటివ్గా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఇంకెంత ఫ్రెండ్లీగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే మా కాన్ఫిడెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. నేను డెఫినెట్గా ఇది ఒక స్క్రీన్ ప్లేలో ఒక ట్రెండ్ సెటర్ అవుతుందన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. తేజు చాలా పెద్ద హీరో అవుతాడు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఆడియో, నాకు తెలిసి చాలా పెద్ద టాక్ వచ్చిందండి. నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి కానీ ఫేస్బుక్లో పెట్టిన మెసేజెస్ కానీ ఆడియో చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ టు అనూప్ రూబెన్స్. నెక్స్ట్ ఈ సినిమాలో సాంగ్ కోసం సాంగ్ మాత్రం రాదు, ప్రతిదీ సిచ్యువేషన్ పరంగానే ఉంటుంది, అది కూడా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. అనూప్తో పాటు సింగర్స్కి మా లిరిక్రేటర్స్కి అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. 4 నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు సినిమా రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్.